హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. సో దాని తర్వాత మన మీషో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నానండి. సో ఇవాళ అయితే మేము దీన్ని ఏమంటారంటే, మా భాషలో అయితే పొంగణాలు అంటాము, అంటే అందరూ అంటారు. కొంతమంది గుంట పొంగణాలు అంటారు, మేము పొంగణాలు అంటాము. గుంట పొంగణాలు అంటే ఈ పెనం ఉంటుంది కదండి, సో ఇది గుంట పొంగణాలు అంటారు. సో నేనైతే ఇవాళ ఇదే టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇది డైరెక్ట్ పొయ్యి పైన పెట్టడానికి మనకు బ్యాలెన్స్ ఆగదండి. సో అందుకోసం అండి నేను ఇట్లాంటిది ఒక స్టాండ్ ఉంటుంది కదా, మనం వేడికి స్టాండ్ పెడతాం కదా, ఆ స్టాండ్ని దీనిపైన పెట్టేసేయండి. అప్పుడు బేస్ బాగుంటుంది, మనకు కదలకుండా ఉంటుంది, ఇలా కదలకుండా ఉంటుంది. సో ఇది పెట్టి మనం ఈ పొంగణాల పెనం పెట్టేద్దామండి. సో ఇవాళ మాకు డిన్నర్ వచ్చి పొంగణాల పెనము పల్లీ చట్నీ అండి. సో ఈ పొంగణాల పెనము నేను అసలు పిండి కలిపేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను. సో కలిపేశాను, తర్వాత వీడియో తీద్దాంలే. ఇవి చాలా తక్కువ మందికి తెలుస్తుంది కదా ఈ పొంగణాలు చేయటం అని స్టార్ట్ చేశానండి. నా దగ్గర ఏమైందంటే, నా దగ్గర కొంచెంగానే దోసపిండి ఉంది. సో దోసపిండిలో బియ్యపిండి వేశాను. బియ్యపిండిలో ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, ఇంకా జీలకర్ర ఇవన్నీ కలిపి మనం ఇట్లా పిండి కలిపి పెట్టుకున్నానండి. దానికి గరిట, దానికి మనకు ఇట్లాంటి ఒక చిన్న చిప్ప గరిట లాంటివి తీసుకుంటే మనకు వేయడానికి బాగుస్తుందండి. సో ఇదైతే పొయ్యి అయితే వెలిగించి ఫస్ట్ ఇది మంచిగా హీట్ అయితే అవ్వాలి, హీట్ చేసేద్దాము. ఇదిగోండి, మనమైతే ఫస్ట్ పెనాన్ని మంచిగా వేడి చేసేసుకుందాం. ఇందులోపల పల్లీలు వేయించి ఎండుమిరపకాయలు వేయించానండి, అదే ఎండుమిరపకాయలు పల్లీలు వేయించేశాను. సో ఇది చల్లారుతూ ఉండే లోపల మనం ఒక వాయ ఇవి వేసేద్దాము. సో అప్పుడు రెండు ఒకసారి అయిపోతుంది. అదిగోండి, సో ఇది పెనం అయితే మంచిగా వేడైందండి. వేడయ్యి మన ఇట్లాంటి బ్రష్ ఉంటుంది కదా, ఫస్ట్ దీనికి మొత్తం ఆయిల్ మొత్తం పెట్టేసేయండి. అంటే మంచిగా వస్తుంది పొంగణాల పెనము. ఇది నాన్ స్టిక్లో కూడా ఉందండి, నాన్ స్టిక్ కూడా లేదు, నాది ఎక్కడో పెట్టేశాను. సో ఇది ఇనపది, సో వస్తుంది, బాగా వస్తుంది మీకు. ఇది అయితే మంచిగా ఫస్ట్ ఈవెన్గా వేడి అవ్వాలి పెనము, ఈవెన్గా మనకు వేడి అవుతే పొంగణాలు మంచిగా వస్తాయండి. సో ఇది మంచిగా వేడి అవ్వనండి. ఎవరైతే ఇంట్లో చేసుకుంటారో చూడండి, చాలా బాగుంటుంది. ఇది కూడా చక్కగా బన్ను లాగా ఇంత ఇంత లావు లావుగా వస్తుంది. దీంట్లో కొంచెం సోడా ఉప్పు కావాలన్నా కూడా వేసుకోవచ్చు, కానీ నేను సోడా ఉప్పు అవన్నీ ఏం వేయలేదండి. ఉత్త దోశ పిండిలో కొంచెం బియ్యపిండి కలిపాను. దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక్కటే తరిగేసానండి, కానీ కూడా నాకు ఏదో కారం సరిపోలేదు అనిపించింది. సో కొంచెంగా కారం వేశాను. ఇది మామూలుగా అయితే ఇది మన తెల్ల నువ్వులు ఉన్నా వేసుకోవచ్చు, జీలకర్ర ఉంటే వేసుకోవచ్చు, తెల్ల నువ్వులు ఉంటే వేసుకో. తెల్ల నువ్వులు అయితే చక్కగా ఇట్లా ఫస్ట్ వేసేసి దానిపైన పిండి వేశారు అంటే మీకు తెల్ల నువ్వులు ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి అది కూడా. సో అది చేద్దాం, మనం ఎట్లా చేసేయాలో చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నాను, చూసారా. తెల్ల నువ్వులు తీసుకొని ఇట్లా వేసేసేయండి, ఈ పొంగణాల్లో వేసేసేయండి తెల్ల నువ్వులు అంది. ఇట్లా వేస్తే మనకు దానిపైన మంచిగా వస్తుంది, బాగుంటుంది. సో మనం ఫస్ట్ ఇట్లా వేసేసిన తర్వాత ఇంకా మెల్లగా దోసపిండి వేసేద్దాం. ఇట్లా వేసేయండి, చూస్తున్నారు కదా. ఇట్లా ఒక్కొక్క గుంటలో వేసేసేయండి. ఇట్లా చిన్న కరెక్ట్గా ఈవెన్గా ఉన్న గరిట తీసుకోండి, అప్పుడు మనకు కింద పడదు. బాగుంటుందండి ఇది టిఫిన్కి, మన స్కూల్ పిల్లలకి స్నాక్స్లో బాగుంటుంది. సో మీరు కూడా ఇది ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. మనం కింద నూనె వేసి ఇది వేసేసాం కదా, దీనిపైన కొంచెం నూనె వేసేసి ఇట్లా ఒక లిడ్ వేసేసి క్లోజ్ చేసేద్దాం. కొంచెం మరీ సిమ్లో వద్దు, మరీ హైలో వద్దు, మీడియంలో పెడదాం. అవి వేసి తింటే చాలా బాగుంటాయండి పొంగణాలు. సో మా అమ్మ ఇక్కడ దొంగలాగా ఏం చేస్తుందో చూడండి, స్నాక్స్ చిప్స్ తింటుంది హ్యాపీగా. వాళ్ళని తెచ్చిస్తే ఆలూ చిప్స్ తింటుంది. అదిగోండి, నేను అదే అంటున్నాను, ఆలూ చిప్స్ వద్దమ్మా, అమ్మలాగా పొట్టొస్తుంది అని చెప్తున్నా ఇప్పుడే, కానీ కూడా ఆపట్లేదు. సో అట్లా అది కాలే లోపల ఇంకో మంచి పని చేశానండి. ఇవాళంతా మేము నిన్నంతా ఏం చేసాము అంటే,
ఓకే ఎండ వచ్చింది వాన వచ్చింది పర్వాలేదు అనుకొని ఇట్లా వడియాలు పెడితే ఆ వడియాలు ఇట్లా అయినాయి వర్షానికి. సో ఇంట్లోనే ఎండ పెడుతున్నామండి వడియాలని. ఇది కూడా ఒక పెద్ద పని అయింది ఇవాళ అయితే. సో రెండు పనులు అయినాయి, అస్సలు ఎండనే ఎండట్లేదు. సో అలా ఇంట్లో కొంచెం వేసేసాను. ఏం చేయాలి మరి, ఇవి ఒకటి అట్లా వచ్చింది. సో ఇంకొకటి తెప్పించానండి, ఇదైతే నేను చెప్పాను కదా 59 రూపీస్కి వచ్చింది ఫ్లిప్కార్ట్లో. చాలా బాగుంది ఇది కూడా, ఇదిగోండి కప్స్ కనపడుతుందా, ఇదిగోండి వుడెన్ కప్స్, ఇదిగోండి నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి వుడెన్ కప్స్ ఇట్లా వచ్చాయి. ఇది వచ్చి ఇట్లా ఇలా పెట్టాలి వుడెన్ కప్స్. ఇది 59 రూపీస్ అండి, మన డెలివరీ అయ్యే టైంకి 115 రూపీస్కి వచ్చింది. ఇది వుడెన్వి. సో ఇక్కడ స్టిక్ చేయాలి. సో ఎక్కడ అనేది చూస్తాను, సెట్ చేసిన తర్వాత మీకు పిక్ పెడతానండి. బాగుంది ఇదైతే చక్కగా వుడెన్ స్టిక్, దానికి ఇట్లా వాలే స్టిక్కర్స్ పెట్టి ఇచ్చేసారు, డబుల్ టేప్ వేసి ఇచ్చేసారు. సో మనకు ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి వచ్చింది చూద్దాము, ఇది ఎక్కడ అంటించిన తర్వాత మీకు పిక్ పెడతాను. సో అది అండి విషయం. ఓకే మనం వెనక్కి తిప్పి చూద్దామండి ఎలా ఉడికిందో ఏంటో చూడండి. ఇలా ఒక స్పూన్ తీసుకోండి, చక్క చూసారా ఇట్లా మంచిగా, చూసారా నువ్వులు చూసారా మధ్యలో వచ్చి ఎంత బాగుందో, మంచి కాలిపోతుందండి అసలు రాదు అనే సీనే లేదు. ఇదిగో ఇట్లా తిప్పితే చక్క నువ్వులు ఉంటాయి. ఎంత ఈజీగా పొంగనాల పెనంలో నుంచి వచ్చేస్తున్నాయి చూసారా, సూపర్ ఉన్నాయి. దీని టేస్ట్ కూడా అంతే అమృతంలాగా ఉంటుందండి నిజంగానే. అండి వచ్చారా, ఓకే వచ్చారా, ఇగోండి ఇవి ఇట్లా రెడీ అయిపోయినాయి. సో కొన్ని తీసేసాను, సో ఇవి తీసేద్దాము. ఒక ప్లేట్లో పెట్టుకున్నాము, ఇంకో వాయి వేసి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా సూపర్గా ఉంటాయి అసలు. ఇదిగోండి మళ్ళీ ఏం చేయాలో చూడండి, మళ్ళీ ఎలా చూడాలో మళ్ళీ ఒకసారి ఇట్లా నూనె రాసుకోండి రాసుకోండి. తర్వాత ఇదిగో మళ్ళీ ఇట్లానే సేమ్ నువ్వులు, నువ్వులు చిప్పట అంటాయి చూసి అంటే నూనె వేడి నూనె కదా. సో అది మనకి రాకుండానే ఫస్ట్ ఇట్లా అనేసింది అది, అప్పుడు ఇంకా మనకు చిప్పట అనవు. ఇలా వేసేసుకోండి, అంతే వేసేసి కొంచెం మనకు నూనె వేసేసేయండి. కింద ఆల్రెడీ నూనె ఉంటుంది, సో మనకు మంచి రెడ్డిష్ అవుతుంది. సో వెంటనే మళ్ళీ ఇట్లా క్లోజ్ చేసేయండి. ఈ వాయి అయిన తర్వాత చూపిస్తాను ఎలా ఉందో. ఇదిగోండి మా అమ్మాయి తీస్తుంది, తిప్పుతోంది, అట్లా తిప్పాలమ్మ కరెక్ట్గా తిప్పాలి. లేదు నేను తీస్తాను ఒక్క నిమిషం. సో మనం మంచిగా రాత్రి పూట ఇట్లా వేసుకొని తినొచ్చు. రేపటి నుంచి స్కూల్స్ ఓపెనింగ్ అండి, ఓపెన్ టైంలో అదే రేపు అనుకుంటున్నారు, 12 నుంచి స్కూల్స్ ఓపెనింగ్ అండి. కానీ నేను ఇగోండి మనం చేసుకున్న ఇగో బన్ బన్ లాగా ఉంది చూసారా, ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా, ఎంత సాఫ్ట్గా ఉందో ఇట్లా నొక్కితే చూసారా. సో దీనికి పల్లీ పచ్చడి అండి కాంబినేషన్. మనం పల్లీ పచ్చడి అని కాదు పుదీనా పచ్చడి ఏమన్నా చేసుకోవచ్చు. సో ఇవాళ డిన్నర్ అయితే ఇదే అండి. సో ఇవాళ మా అమ్మాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుంది, మీరు చూడండి ఎలా ఉందో చూడ. అమ్మ కనమా టేస్ట్ చేయమ్మా. హాయ్ ఫ్రెండ్స్, వేడిగా ఉందమ్మా కొంచెం చూసి తిను. చాలా బాగుంటుందండి, మనం ఖచ్చితంగా స్కూల్ టైంకి మంచిగా స్నాక్స్ దీంట్లోనే మనం క్యారెట్ తురిమి వేయచ్చు,
బంగాళదుంప తురిమి వేయచ్చు. ఏంటి తురిమితే మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. సో ఉల్లిప క్యాబేజ్ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. స్టఫ్ ఏదైనా స్టఫ్ చేయటమే. సో ఇది కూడా మనకు స్కూల్ లంచ్ టైంకి కానీ స్నాక్స్ డిన్నర్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. సో బాగుంటుంది ఇది కూడా. ఇదిగోండి మా అమ్మాయి తింటుంది, ఎలా ఉందో చెప్తుంది. చాలా క్రిస్పీగా, చాలా లోపలంతా సాఫ్ట్గా ఉంది, బయటంతా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. బాగుందా అమ్మ? చాలా బాగుంది. బాగుందా? సో ఇది మనం చేసుకోవచ్చు అండి. పైన నువ్వులు వేసిన వల్ల నువ్వుల ఫ్లేవర్ వస్తుంది మనకు. దీంట్లో నేను కొత్తిమీరకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పుదీనా అన్నీ వేసానండి. చాలా బాగుంది కాంబినేషన్. పల్లి పచ్చడికి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీరు ట్రై చేయండి. కొంచెం దోశ పిండి మిగిలితే, ఇడ్లీ పిండి మిగిలినా మనం ఈ పని చేసుకోవచ్చు. మనం ఒక్కదానికోసం అని ఏం చేయలేము కదా, ఇంత పిండిని పాడేయలేము. అలాంటి టైంలో కొంచెం దీంట్లో బియ్య పిండి ప్లస్ కొంచెం కావాలంటే ఇంకా మెత్తగా రావాలి అంటే మాత్రం కొంచెం మైదా కూడా వేసుకోండి. మైదా వేసుకుంటే కూడా ఇంకా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. సో ఇదే అండి మన వీడియో ఇవాళ. ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి, రేపు ఒక మంచి వీడియోతో వస్తాను, మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి, టేక్ కేర్.